దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక మంది వర్తమానాలు విని వారి సమస్యలు తెలియచేస్తూ ఉంటున్నారు, ప్రార్థన అవసరతలు కూడా తెలియచేస్తూ ఉంటున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఈ నాటి వాక్య ధ్యానం కొరకు మనం చూసినట్లయితే, యవనస్తుడు అసహోదరుడు గత 2-3 వారాలుగా వింటున్నటువంటి ఈ వర్తమానాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కంటిన్యూషన్గా విన్నట్లయితే మీకు చాలా మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అతడు మిగుల ఆస్తి గలవాడు గనక తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆస్తి ముఖ్యమా? దేవుని రాజ్యం ముఖ్యమా? ఆలోచించండి, ఆ రోజు ఆ సహోదరుడికి యేసుప్రభు వారు ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమని చెప్పాడు. కానీ ఒకవేళ ఆ మాట ఇప్పుడు చెప్పుంటే చాలామంది ఆస్తి గల వాళ్ళందరూ అమ్మేసి బీదలకు ఇచ్చేసి దేవుని రాజ్యం సంపాదించుకునే వాళ్ళేమో, దేవుని రాజ్యాన్ని రిజర్వేషన్ చేసుకునే వాళ్ళేమో. అలా చూస్తే అన్యాయస్తులే దేవుని రాజ్యంలో ఉంటారు, కానీ దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి దేవుని రాజ్యం దొరకకపోవచ్చు. అలా చెప్పలేదు యేసుప్రభు వారు. ఆ యవనస్తుడికి ఆ ధనము ఆటంకంగా ఉంది కాబట్టి, ఆ ధనము దేవుని నుంచి అతన్ని దూరం చేస్తుంది కాబట్టి ఆ మాటను తెలియచేసి ఉంటున్నాడు. యేసుప్రభు నమ్ముకొని ఎంతో ఆస్తి కలిగినటువంటి వారు కూడా ఉండలేకపోలేదు. ఊజు దేశంలోనే యోబు అంతటి ఆస్తిపరుడు ఎక్కడ కూడా లేడు అనేటటువంటి విషయాన్ని మనకు తెలుసు. అయినా ఆస్తి మీద తను మనస్సు పెట్టలేదు, కానీ ఆస్తిని ఇచ్చినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది ఏదైనా తనలో ఉన్న అవిధేయతను తెలియచేసి దిద్దాలి, సరిచేయాలి అనుకుంటే ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. ఇతడు కూడా అదే పని చేశాడు. ఒకనొక టైంలో మరి కయ్యోను ఏబేలు విషయంలో కూడా, ఆ హేబేలు నీ బలి నేను అంగీకరించానయ్యా అని యేసుప్రభు వారు చెప్తుంటే వెంటనే ఆ యొక్క కయ్యోనికి కోపం వచ్చేసింది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎస్, దేవాది దేవుడు అడిగాడు, కయ్యను నీ కోపం ఎందుకు వచ్చిందయ్యా అని అడిగితే చెప్పలా, ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి అని అడిగినా సరే సమాధానం చెప్పలేదండి. ఎస్, దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చేసినట్లయితే తలెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇస్రాయేలీలు రాజు అయినటువంటి ఆహాబు కూడా ఏం చేస్తాడంట, మూతి ముడుచుకొని కోపం వచ్చి అన్నం తింటం మానేసి మంచం ఎక్కి ఎవరితో మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. కోపానికి ఇవన్నీ కూడా గుర్తులు. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చెప్పాడు కదా, యేసుప్రభువారు చెప్పారు కదా, నీకు ఒకటి కొదువుగా ఉంది అని. ఆ కొదువ ఏంటో, ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి నీ జీవితంలో ఏది కొదువుగా ఉందో, దేవునికి అవసరమైంది ఏంటి, దేవునికి ఇష్టం లేనటువంటిది ఏంటి అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పౌలు గారు చెప్తాడు, దినదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. ప్రభువా, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో అని దావీదు కూడా తను తాను పరిశీలన చేసుకుంటూ ఉంటాడు. మరి పరిసయుడు సుంకరు చేస్తున్నటువంటి ప్రార్థన కూడా యేసుప్రభు విన్నాడా వినలేదా? ఇద్దరు ప్రార్థనలు విన్నాడు. కానీ పరిసయుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు, సుంకరు ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనలో ఉన్న వ్యత్యాసం ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, తను దశభాగం ఇస్తున్నట్టు అందరికీ తెలియాలా, తను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నట్టు అందరికీ తెలియాలా, అందరికీ తెలియడం కోసం ప్రార్థన చేస్తున్నాడా? చాలామంది అందరికీ తెలియడం కోసమే భక్తి చేస్తారండి. ఇక్కడ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలని వాడనే, పాపినైనా నన్ను కరుణించమని రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తూ ఏడుస్తూ తన అవిధేయతను సరి చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
పౌలు గారు చెప్తాడు, ఒకటి చెయ్యాలనే నియమం కలుగున్నాను, చెయ్యకూడని నియమం నన్ను నిలబడి చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆత్మానుసారంగా ప్రారంభించి మీరు శరీరానుసారంగా ముగిస్తారా అని అడుగుతూ ఉంటాడు. చాలామంది క్రైస్తవులు ఆరంభ సూర్యులుగానే ఉంటున్నారు, కానీ అంతిమ సూర్యులుగా కనబడలేని పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అంతం వరకు నిలిచిన వాడే నిత్య జీవం గలవాడు అని దేవాది దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడే నిత్య జీవం గలవాడు అనేటటువంటి విషయాలు కూడా ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఏదైనా ఒక తప్పిదం ఉందని వాక్యము ద్వారా హెచ్చరించబడిన, దైవజనుల ద్వారా చెప్పబడినప్పుడు గమనించిన, సరిచేసుకున్నటువంటి వారు మేలు పొందుతారు, తిరుగుబాటు చేసేటటువంటి వారు దేవుని ఉగ్రతకు గురవుతూ ఉంటారు. నా గురించి ఎవరో చెప్పుంటారు, అందుకే ఈ ప్రసంగం చేస్తారు అయ్యగారు లేకపోతే అమ్మగారు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నీలో ఉన్న అవిధేయతలను దేవుడు సరిచేసి పరిశుద్ధ లెక్కలో నిన్ను పెట్టాలనుకుంటున్నాడని చాలామంది గమనించారండి. ఏ గుడి కాకపోతే ఇంకో గుడి, గుళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ గుణాలు మాత్రం మార్చుకోరు. ఒకరోజు నా యజమాని వాక్యం చెప్తూ దశమ భాగాల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ వాక్యం విని గుడి మానేశాడండి, చర్చికి రావడం మానేశాడు. అంటే దశభాగం ఇవ్వడన్నమాట. పూర్వ దినాల్లో ధర్మశాస్త్ర కాలంలో దశం భాగం అండి, కానీ ఈ దినాల్లో దశం భాగం కాదు సుమా. నీ సమృద్ధి కొద్దీ, నీ కలిగిన కొద్దీ అని అంటాడు. ఎందుకంటే మీ ధనాన్ని పరలోకంలో దాచుకుంటే ఒకరోజు మీరు దాన్ని అనుభవిస్తారు. మీరు ఎంత తిన్నారు, ఎంత బహిర్భూమిలో విడిచిపెట్టారు, వీటికి లెక్కలేసుకోరు. కానీ దేవుని విషయంలో రూపాయి ఇస్తే ఆ దాని మీదే మనసు ఉంటుంది. చాలామంది ఇవ్వకుండా కూడా దేవుని ఖాతాలో జమ చేయబడినటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ మరి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నేను పీడబ్ల్యూడి గ్రౌండ్లో మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ ఫారినర్స్ వచ్చారు. అక్కడికి మా సంఘం మానేసినటువంటి వ్యక్తి కూడా వచ్చాడండి. అక్కడ ఆ ఫారినర్ కూడా దశమ భాగం దేవుని రాజ్యంలో దాచుకునే సొమ్ము గురించి చాలా చక్కటి ప్రసంగం చేశాడు. ఓరి బాబు, ఇక్కడ ఒకవేళ దశమ భాగం ఇవ్వాలని అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఏం వాక్యం విన్నాడు అనమాట. అయితే అవి బాబా ఇక్కడ కూడా దాని గురించే చెప్తున్నారని చెప్పేసి వేరే సంఘానికి వెళ్ళాడు. ఆ రోజు అక్కడ ఆయన కూడా అదే వాక్యాన్ని గురించి హెచ్చరించాడు. ఆలోచన చేయండి, దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి సంపాదించుకోవడానికి శక్తి ఇస్తే అదంతా నేనే తినాలి, నేనే ఖర్చు పెట్టుకోవాలి, నా కోసమే ఉపయోగించుకోవాలి అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉంటారు. కానీ ఆరోగ్యం ఇచ్చి కష్టపడుకోవడానికి సంపాదించుకోవడానికి శక్తినిచ్చిన దేవునికి నేను ఏమివ్వగలుగుతున్నాను అనే ఆలోచన లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ ఆస్తి అమ్మేసి బీదలకి ఇమ్మంటే అతడు ఏం చేస్తాడంటే అండి, తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 31:16 గనక మనం చదివినట్లయితే, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కృప చేత నన్ను రక్షించుము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి ముఖాలు ఏమవుతాయటండి, ప్రకాశిస్తాయి దేవునితో సహవాసం చేసినప్పుడు. మోషే సీనాయి కొండ మీద 40 దినాలు ఉండిపోయాడు ధర్మశాస్త్రం పొందుకోవడానికి. ఆ రాతి పలకలు దేవుడు ఇచ్చిన తర్వాత అవి తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించిందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అయితే ఇస్రాయేల్ ప్రజలు చెప్తున్నారు, మోషే నీ ముఖం మీద ముసుకేసుకో, చూడలేకపోతున్నాము అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 34:5 కీర్తనల గ్రంథము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఆలోచన చేయండి, ఎవరైతే దేవుని తట్టు చూస్తారో వారికి వెలుగు కలుగుతుందటండి.
యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటాడు కదా, నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అని. యేసు ప్రభు వారి వెలుగై ఉన్నారు, యేసు ప్రభు వారు నిత్య జీవాధిపతి అయి ఉన్నారు. అనేక మందిని ఆ నిత్య జీవానికి తీసుకురావాలని, చీకట్లో పాపంలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి తీసుకురావాలని ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే నేను చెప్తాను కదా అని చెప్పి మీకు నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని మన నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎవరు ఆయన తట్టు చూస్తారో, ఎవరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వస్తారో వారి ముఖములు ఎప్పటికీ కూడా లజ్జింపవు, సిగ్గుపడవు అనే విషయాన్ని ప్రభు వారు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకా మనము కీర్తనల గ్రంథము 44వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే 24వ వచనాన్ని చూస్తే, నీ ముఖమును నీవేలా మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేలా మరిచియున్నావు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు చాలామంది ఇలా కూడా ప్రార్థన చేస్తారు కదా. ఇంకా ఏమంటారంటే, నువ్వు హాయిగా ఉన్నావు సింహాసనం మీద, నేను ఇంత దుఃఖపడుతుంటే బాధపడుతుంటే అని దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారు అంటూ ఉంటారట. దేవుడు హాయిగా కూర్చున్నాడు సింహాసనం మీద అని, ఆయన కునుకడు నిద్రపోడటండి, ఆయన సంచారము చేసే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరండి. ఆయన మరి వాడలో కాసేపు కన్ను మూస్తేనే తుఫాను వచ్చింది కదా, ఆయన శాంతం నిద్రపోతే ఇంకేమవుతుందో ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆయన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. నా బాధ, నా కష్టము, నా దుఃఖం, నాకు కలిగిన హింస చూడట్లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఆయన అన్నీ చూచే దేవుడు, అన్నీ ఎరిగినటువంటి దేవుడు. అయితే దావీదు చెప్తాడు, నాకు శ్రమ కలుగక ముందు త్రోవ విడిచాను, శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్తూ ఉంటాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. అయితే కొన్ని సమయాల్లో ఆయన మరుగు చేసుకుంటున్నాడు ముఖాన్ని ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం చూసినట్లయితే, నేను పిలుస్తున్నాను నువ్వు వినట్లేదు, నేను చేతలు చాస్తున్నాను నా దగ్గరికి నువ్వు రావట్లేదు, నీకు అపాయం వచ్చింది అనుకో, నేను నవ్వుతాను, నా ముఖాన్ని తిప్పుకుంటాను అని చెప్తున్నాడు దేవుడు. ఆలోచన చేయండి, ఆయన మాట మనం వింటే మన మొర్ర కూడా ఆయన ఆలకిస్తాడు. ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన విషయంలో ఆయన బాధ్యత తీసుకొని మనకు కలిగే ప్రతి శోధన ముందు జయాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనము కీర్తనల గ్రంథము 80వ అధ్యాయాన్ని చూసినట్లయితే 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము అంటాడు. మనం రక్షణ పొందాలంటే ఆయన ముఖ కాంతిలోకి రావాలి. ఇంకా మనం చూస్తే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయటండి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనబడతాడు, ఏ నరుడు కూడా నీతిమంతుడిగా కనబడ్డు. చాలామంది నాంత మంచోళ్ళు ఎవరు ఉండరని వాళ్ళ గురించి వాళ్ళే అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటారు, నేను ఎంత మంచోడో తెలుసా అని చూపిస్తూ ఉంటాను, నేను ఎంత మంచిదానో తెలుసా అని. ఆలోచన చేయండి, మంచోళ్ళు అనిపించుకోవాలని ఒక వ్యక్తి ఎవరు ఏది అడిగినా ఇవ్వడం మొదలుపెట్టిందటండి, ఇచ్చేస్తుంది, ఏది అడిగితే అది ఇచ్చి, అబ్బా అమ్మ ఎంత మంచిదో అని అనిపించుకోవాలని. మంచోళ్ళు ఉన్నారండి భూమి మీద, ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పరిశుద్ధుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు.
యేసు ప్రభు అక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన వెంబడిస్తే మనం కూడా నీతిమంతులుగా మార్చబడతాం, ఆయన వెంబడిస్తే మనం కూడా పరిశుద్ధులుగా చేస్తాడు ఆయన అని మరి ఎన్నో విషయాలు మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మంచోళ్ళు అనిపించుకోవడానికి అన్నీ ఏది అడిగితే అది ఇస్తుందంట. ఒకరోజు తన భర్తను కూడా అడిగారంట, ఇస్తుందండి. ఏ రోజైతే తన భర్తను ఇవ్వనందో ఆ రోజే అందరికీ చెడ్డదైపోయిందండి. ఏదైతే లేదు కాదు అని అంటామో అప్పుడు చెడ్డోళ్ళు అయిపోతారు. ఆలోచన చేయండి, మనుషుల చేత మంచి వాళ్ళని మెప్పు పొందలేం, కానీ దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేస్తే ఆయన మనల్ని మంచివారిగా తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే మన సహవాసాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో అర్థమైపోతుంది. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ పిల్లలతో ఏం చెప్తారంటే, వాడు మంచోడు కాదురా, వాడితో సహవాసం చేయొద్దు అని చెప్తారు. వాడితో సహవాసం చేస్తున్నాడంటే వీడెంత మంచోడు అర్థమవుతుంది కదా. దంగోడు దంగోడితోనే సహవాసం చేస్తాడు, వ్యభిచారి వ్యభిచారితోనే సహవాసం చేస్తుంది. ఏ అలవాటు కలిగిన వారు ఆ అలవాటు కలిగిన వారితో సహవాసం చేస్తూ ఉంటారు. కొంతమంది తెలివైన తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, ఆ వచ్చిన వాడితో చెప్తారు, అరే మా పిల్లాడు మంచోడు కాదురా, నువ్వు కూడా పాడైపోతావు, వాడితో సహవాసం చేయొద్దు అని చెప్తారు. కాబట్టి వారి సహవాసాన్ని బట్టి, వారి అలవాట్లను బట్టి, వారి ఆలోచనలు బట్టి వారి సహవాసం ఉంటుంది. కనుక యేసు ప్రభు వారితోటి 3.5 సంవత్సరాలు మాత్రమే శిష్యులు సహవాసం చేశారు. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారని చెప్తారు కదా. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో సహవాసం చేయడం వల్ల వారు యేసు ప్రభులాగా అయిపోయారండి. ఆనాటి యూదులు అడుగుతున్నారు ఇస్కరియోతు యూదాతోటి, ఎవరు యేసు ప్రభు, మేము ఎవరిని పట్టుకోవాలా అంటే, ఆ ఇస్కరియోతు యూదా చెప్తున్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పి. ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి, ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని తెలుసుకొని, ప్రభు లక్షణాలు ఏమైనా నీ జీవితంలో కనబడుతున్నాయా? ఆయన అంటాడు, క్రీస్తు యేసు మనస్సును మీరు కూడా ధరించుకోండి. ధరించుకుంటే ఏమవుతుందో తెలుసా, కొట్టినోళ్ళని తిట్టినోళ్ళని ప్రాణం తీయాలని పొంచినటువంటి వారిని నిందించినటువంటి వారిని వీరందరి గురించి మనం ప్రార్థన చేయగలుగుతాం. యేసు ప్రభు వారు చెప్తారు, నేను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమించినట్టయితే నువ్వు ఎక్కువ చేస్తున్నది ఏంటి. ఇలాంటి వారి గురించి ప్రార్థన చేస్తే వారు మార్చబడితే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమీ కూడా ఉండదు అని చెప్తుంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలు మనుషులకు కావాల్సినటువంటి ప్రతి మాట, మనిషి మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉందండి. ఏ సమస్యకు జవాబు కావాలన్నా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని చదవాలి. చాలామందికి చదివే అలవాటు ఉండదండి. దేవుని యొక్క లేఖనాన్ని మనం ద్వితీయోపదేశకాండం 17:21 చదివినట్లయితే, తాను బ్రతుకు దినములన్నిటా కూడా ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలంట. ఎందుకు చదవాలి? తాను తన సహోదరుల మీద గర్వించి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకుండా ఉండునట్లుగా ఆయన ఆజ్ఞలన్నిటినీ చదవాలట్టండి. చాలామంది కీర్తనలు మాత్రమే చదువుతారు, చాలామంది సామెతలు మాత్రమే చదువుతారు, లేకపోతే లాటరీలాగా బైబిల్ తెరిచి ఏదో కళ్ళు మూసుకొని వారి దృష్టి ఎక్కడ పడుతుందో అది మాత్రమే చదువుతారు. కాదండి, అనుదినము ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ఈరోజు చాలామందికి బైబిల్ చదివే టైం లేదండి, చాలా బిజీ షెడ్యూల్ కదండి. దేవునితో సహవాసం లేకపోతే దేవుని రాజ్యంలో ఎలా ఉంటావు? ఆయన పాదాల దగ్గర కూర్చున్న అనుభవం ఉందా? ఆయనతో నడిచిన అనుభవం ఉందా? ఆయన్ని వెంబడించినటువంటి అనుభవం ఉందా? హానోకు తన జీవితాన్ని మనం చూసినట్లయితే 365 సంవత్సరాలు తను బ్రతికాడు, కానీ 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడటండి. ఎంత గొప్ప ధన్యత! భార్య పిల్లలు కూడా ఉన్నారు. ఎంతసేపు మన పనులతో మనమే సతమతం అయిపోతున్నాం, కానీ ఆయన సన్నిధిలో కూర్చుంటే మన ప్రయాస అంతటికీ కూడా చక్కటి ఉపశమనం దొరుకుతుందండి.
ఆయన మందిర ఆవరణలో ప్రవేశించే వారు ధన్యులు అని చెప్తాడు ఆయన. దేవుని సన్నిధిలో నిత్యము సుఖాలు ఉన్నాయంట, ఆయన ప్రాకారాల్లో నెమ్మది ఉంది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు తన శిష్యులు ముగ్గురు శిష్యుల్ని తన శిష్యుల్ని వెంట పెట్టుకొని ఒక కొండకు వెళ్తారు. అది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17:21 ఆయన ముఖము సూర్యుని వలె దగదగా మెరిసిందటండి, ఆయన వస్త్రాలు కూడా మెరిసినాయంట, ఆయన ముఖము ప్రకాశించింది అని. అక్కడ మనం చూసినట్లయితే ఆ శిష్యులు అంటారు కదా, అక్కడ యేసుప్రభుతో మాట్లాడడానికి ఇద్దరు భక్తులు కూడా వచ్చారటండి. పోనీ శిష్యులు ఎప్పుడైనా వారిని చూస్తారా, అహరోను ఏలియాలు వచ్చారని, ఏమండి, లేకపోతే హానోకు ఏలియాలు వచ్చారని, లేకపోతే మొత్తానికి బొందుతో కైలాసం వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. అగ్నిరథాల చేత ఏలియా కొనిపోబడ్డాడు. హానోకు దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ పరిధులు దాటి వెళ్ళిపోయాడండి దేవునితో పాటు పరలోకానికి. ఆలోచన చేయండి, మోషే వచ్చాడని కొంతమంది అంటారు, లేకపోతే వీరేదో గుర్తుపట్టారు, మోషే ఏలియాలు అని గుర్తుపట్టారు. గుర్తుపట్టి యేసుప్రభుతో అంటున్నారు, ప్రభా మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి, పర్ణశాలలు కట్టేస్తాం ఇక్కడ అని చెప్తాను, ఇంకా కొండ దిగాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, ఇక్కడే ఉండిపోదాం అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ఆయన ముఖము ప్రకాశించింది, ఆయన వెలుగై ఉన్నాడు. నిన్ను నన్ను మనందరినీ ఆ వెలుగులో నడిపించాలని, ఆ వెలుగు యొక్క రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆయన తన ప్రాణాన్నే పెట్టేశాడండి. తన ప్రాణము పెట్టునంతగా నిన్ను ప్రేమించినట్లుగా గమనిస్తూ ఉంటున్నావా? ఎంతగా దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది? ఇక్కడ మరి పౌలు గారు కూడా చెప్తాడు కదా 13:3, ప్రేమ అమర్యాదగా నడవదని, ప్రేమ ఉప్పొంగదని, ప్రేమ సహిస్తుందని, అపకారాన్ని మనసులో ఉంచుకోదని, ఎన్నెన్నో ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ రాయబడతాయి. కొండలను ప్రకలించగలిగే పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ, ప్రవచనాలు చెప్పినప్పటికీ, వాళ్ళ ప్రేమ ఎలాంటిదంటే మ్రోగిడు కంచును గణగణలాడే తాళము లాంటిది అని చెప్తూ ఉంటాడు. ప్రేమ లేకపోతే వ్యర్థుణ్ణి అంటాడు. అంతేకాదు ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి అని చెప్తూ, అన్నిటికంటే కూడా ప్రేమయే శ్రేష్టమైనటువంటిది అని చెప్తాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కనుక, నన్ను ప్రేమించాడు కనుక, మనల్ని ప్రేమించాడు కనుక తన ప్రాణం పెట్టాడు. మరి మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? ఆయన ప్రేమించేటటువంటి వారు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తారు అని 2 యోహాను 6:16 ఉంటుంది. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ఆయన ప్రేమించేవాళ్ళు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తారా? ఆయన ఆజ్ఞలు అనుసరించేవారు ఆయన ప్రేమిస్తారని ఈ యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, నేను చాలా ప్రేమిస్తున్నానని ఒక భర్త తన భార్యతో చెప్పి కనీసం ఓ పప్పల పట్లం కానీ ఓ పూల పట్లం కానీ తేకపోతే ఏమంటుంది, ఇదేనా ప్రేమ అంటే అంటది కదా. పిల్లల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ పిల్లల విషయం బాధ్యత తీసుకోకపోతే ఆ పిల్లలు అడుగుతారు కదా, ఇదేనా ప్రేమ అంటే అని. ఆలోచన చేయండి, యేసు ప్రభు వారు నిన్నెంతగా ప్రేమించారో అర్థమవుతుందా? చాలామంది దాన్ని గమనించలేని వారు అయి ఉంటున్నారు. ఏదో దేవుని నమ్ముకుంటే చాలే అనుకుంటున్నారు, కానీ దేవుని రాజ్యం దొరుకుతుందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ భక్తి నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తుందా? ఏమో తెలియదండి, డౌటేనండి అని చెప్తూ, ఎవరు వెళ్తారండి పరలోకానికి అని చెప్పే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటున్నా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసయ్య, చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఆయన.
ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచినట్లయితే. ఇంకా మనం చూస్తే ఈ విశ్వాసం ఎలాంటిది అంటే హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసమును బట్టి ఆ యొక్క విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఎలాంటి విశ్వాసం ఉంచారంటే దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల 100% విశ్వాసం ఉంచారు. ఈరోజు చాలామంది విశ్వాసం ఎలా ఉందంటే అల్ప విశ్వాసం, అంటే కొంచెం విశ్వాసం, అవిశ్వాసం, అసలు విశ్వాసమే ఉండదు. కానీ విశ్వాసము లేని, క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తుంది. చాలామందిలో విశ్వాసం ఉండదు, క్రియలు ఉండవు. చాలామందిలో విశ్వాసం ఉండదు, క్రియలు ఉండవు. కొంతమందిలో క్రియలు ఉండవు, విశ్వాసం. ఏదో రకరకాల భక్తి, రకరకాల మనుషుల్ని మనం చూస్తూ ఉంటున్నాం. మన భక్తి నిత్య జీవంలో అడుగు పెట్టిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మన విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఒక ఆయన ఒక మొక్క నాటి గంట గంటకి దాన్ని తీసి చూసేవాడటండి, ఎంత పెరుగుతుంది అని లెక్క పెట్టుకునేవాడండి. ఉంటుందా భక్తి? ఒక చెట్టు ఉంటుందండి, గంట గంటకి తీసి చూస్తే ఆ చెట్టు బ్రతుకుతుందా? ఆలోచించేయండి. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తేనే నీ విశ్వాసం పటిష్టంగా ఉంటుంది, నీ భక్తి జీవితం పవిత్రంగా ఉంటుంది. దేవుడు నిన్ను పిలిచాడంటే ఆ పిలుపుకు తగినట్లుగా జీవిస్తేనే ఆయన రాజ్యం దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆది సంభూతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. రాజాది రాజా, అనేకుల ముఖాలు ప్రకాశించాలంటే నీ వెలుగులోకి రావాలి ప్రభు. చీకటిలో ఉన్న వారి ముఖాలు ప్రకాశించవు, అపవాది సంబంధుల ముఖాలు ప్రకాశించవు ప్రభు. అయ్యా నా తండ్రి, నా రాజా, నీ ముఖ చర్మం ప్రకాశించిందని, అయ్యా నా తండ్రి నాయనా నీ ముఖం దగదగా మెరిసిందని నీ లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. నీతో సహవాసం చేసినటువంటి మోషే ముఖ చర్మం కూడా ప్రకాశించిందని మీ లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఎవరు మోకాళ్ళు నల్లబడతాయో వారి ముఖాలు ప్రకాశిస్తాయని ఒక భక్తుడు అనుభవపూర్వకంగా తెలియచేసి ఉంటున్నాడు యేసయ్యా. అయ్యా నీతో ప్రార్థన సహవాసాన్ని, వాక్య సహవాసాన్ని, ధ్యాన సహవాసాన్ని కలిగి ఉంటే అటు వారు ముఖాలు ప్రకాశిస్తాయని మీరు తెలియచేస్తూ ఉంటున్నారు యేసయ్యా. దేవా, ఈ మాటలు అనేక మందికి ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మా మనవి ఆలకించమని యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.